హ్యాపీ ఈవినింగ్ ఆల్ ట్రైన్ ది ట్రైనర్ వరంగల్ వారియర్స్ నా పేరు జోడి యాకన్నా నెంబర్ సెవెన్ మా మెంటర్ శ్రీలత మేడం అండ్ రాము సార్ సో ఈరోజు మీతో అసైన్మెంట్ థర్టీన్లో భాగంగా మాట్లాడుతున్నాను మరి పట్టాభిరామ్ సార్ ఇచ్చినటువంటి వీడియోలో మానవుడే మహనీయుడ్ చక్కటి పాట కూడా వారండి మానవుడే మహనీయుడు అనేటువంటి ఒక సాంగ్ అనేది గొప్ప సాంగ్ అని చెప్పడం జరిగింది సో అలా చెప్తూనే ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా తన జీవితం గురించి ఎలా ఆలోచిస్తాడు ఎలాంటి ఆలోచనలు క్రియేట్ అవుతాయని చెప్పేసి చాలా చక్కటి విషయాలు ఇక్కడ చెప్పడం జరిగిందండి ప్రతి వ్యక్తి కూడా నేను గొప్ప లీడర్ అవ్వాలి నేను చేసే జాబులో ఉన్నత స్థాయి క్యాడర్కి ఎదగాలి నేను ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలి నా ఆరోగ్యం బాగుండాలి నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి నాకు కోపం తగ్గాలి నేను మద్యం తాగడం బంద్ చేయాలి ప్రతిరోజు వాకింగ్ చేయాలి నేను చేసే పనుల వల్ల నాకు ప్రశంసలు రావాలి సొసైటీ నుంచి పెద్దల ద్వారా అదేవిధంగా ఇలా రకరకాల రకరకాల ఆలోచనతోటి వ్యక్తి ముందుకెళ్తూ ఉంటాండి మరి ఆలోచనలు మొత్తం నెరవేరాలి అంటే ఈ కోరికలు మొత్తం తీరాలి అంటే అంత ఈజీగా అనుకుంటే కాదని చెప్పడం జరిగిందండి ఖచ్చితంగా ఈ కోరికలు నెరవేరాలి అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి ఆ గోల్ కూడా ఏంటంటే అన్ రిటర్న్ గోల్స్ అయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదండి ఫెయిల్యూర్ అయితే అని చెప్పడం జరిగింది వందకు వంద శాతం మీకేం కావాలనో ఎప్పుడు కావాలనో అనే దానివి కరెక్ట్ ఖచ్చితంగా రిటర్న్ గోల్స్ అండి ఒక పేపర్ పైన రాసుకొని ఖచ్చితంగా క్లారిటీగా కనుక మీరు యాక్షన్ స్టార్ట్ చేస్తే వందకు వంద శాతం సక్సెస్ వస్తుందని చెప్పి చక్కగా మనకు పట్టాభిరా చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఆ సాధించే క్రమంలో గోల్స్ ఉంటాయి వ్యక్తిగతంగా గోల్స్ ఉంటాయి విద్యాపరంగా గోల్స్ ఉంటాయి కుటుంబ పరంగా గోల్స్ ఉంటాయి ఆరోగ్యపరంగా గోల్స్ ఉంటాయి అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా గోల్స్ ఉంటాయి ఎందుకంటే అన్నిటికీ మూలం డబ్బేనండి కుటుంబాన్ని నడిపించాలన్నా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా మన ఆరోగ్యం బాగుండాలన్నా మనం యాక్టివ్గా ముందుకు వెళ్ళాలన్నా సో కావాల్సింది ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడైతే కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందో అప్పుడే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తూనే అలాంటి సాధించే క్రమంలో ఒక నాలుగు పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పడం జరిగిందండి అందులో మీకు పది పనులున్నా ఆకలిని వాయిదా వేయరాదు మీకు వంద పనులున్నా నిద్రను వాయిదా వేయరాదు మీకు వెయ్యి పనులున్నా ఆత్మీయుల్ని వదిలివేయరాదు మీకు లక్ష పనులున్నా లక్ష్యాన్ని వాయిదా వేయరాదు చూడండి ఎంత గొప్పగా చెప్పారండి అందరూ ముఖ్యమే ఆకలి ముఖ్యమే నిద్ర ముఖ్యమే ఆత్మీయులు ముఖ్యమే లక్ష్యం కూడా ముఖ్యమని చెప్పేసి ఈ నాలుగు పదాల్లో మన జీవితానికి ఒక చక్కటి మాటలు మనకు మనకు పట్టాభిరామ్ సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా చెప్తూనే స్మూత్గా మన లైఫ్ గురించి అందులో ఒక చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారండి వండర్ఫుల్ అండి లైఫ్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం నేను రాయడం ఒక ఇరవై క్వశ్చన్స్ తోటి మనకు ఎగ్జామ్ పెట్టారు సూపర్ అండి ఆ ఎగ్జామ్లో నేను నిజాయితీగా నా మార్కులు నేను వేసుకున్నానండి వేసుకుంటే నాకు వచ్చిన మార్కులు అందులో సమ్ టైం పదం నాకు లేదండి దాంట్లో టోటల్లీ నాకు వచ్చిన మార్క్స్ ఫార్టీ నైన్ మార్క్స్ అండి వెరీ హ్యాపీ ఐ విల్ వి హ్యాపీ అండి ఆ ఎగ్జామ్లో నలభై తొమ్మిది మార్కులు నాకు వచ్చినాయండి దానివల్ల నాకు ఈరోజు రోజున కాన్ఫిడెన్స్ ఏంటంటే సార్ చెప్పిన లైఫ్ ఎగ్జామ్ పరంగా నలభై నుంచి యాభై మార్కులు వస్తే ఆ వ్యక్తి ఏదైనా సాధిస్తాడు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ఇచ్చారండి నాకు నలభై తొమ్మిది మార్కులు వచ్చినాయి గతంలో కంపెనీలో సక్సెస్ అయి ఉన్నాను ఇంకా నాకు కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఎగ్జామ్ ద్వారా గుర్తు చేసుకుంటున్నాను ఒకవేళ కనుక మనకు ఈ ఎగ్జామ్లో ఈ మార్కులు పెరిగితే మన లైఫ్ అనేది మన యొక్క గోల్ అనేది లక్ష్యం చేరుకోవడం అనేది చాలా లేట్ అవుతుంది లాస్ట్కు డిలే కూడా అయిద్దని కూడా చెప్తూనే మనం యాభై మార్కులు వస్తే ఎలా డెబ్బై మార్కులు వస్తే ఇట్లా లాస్ట్ కనుక మనం ఎనభై తొంభై మార్కులకు వచ్చినాయమంటే మనకు ఒక జబ్బు వస్తుందని చెప్పారు జబ్బు పేరు ప్లేన్ ప్లేన్ అంటే పి ఫార్ పోస్ట్ పోన్ ఎల్ ఫార్ లేజినెస్ ఏ ఫర్ అట్రాక్షన్ ఎన్ ఫర్ నెగ్లిజెన్సీ ఈ ఫార్ ఇగో కాబట్టి మనం ఇంత ఇంతసేపటికి ఫస్ట్ స్టేజ్లోనే యాభై మార్కులు లోపలే ఉండాలి జీవితాన్ని సక్సెస్గా సాధించుకోవాలని చెప్పేసి చక్కటి విషయాలు చెప్పినటువంటి మీ పట్టాభురాం ప్రత్యేకంగా సో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ జోడి యాకన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్